నేను హెన్న పెట్టి ముందు ఆయిల్ మసాజ్ చేసుకోవాలి కొంచెం. హెయిర్ అంతా ఇలా పాయి పాయలు చేసి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. మీకు ఇలా నవ్వలైనప్పుడు హెన్నలాగా ఇక్కడ వేసేసుకోవచ్చు. అర్జెంటుగా పెట్టుకుండేలాగా అయితే హెన్నలా కలిపిస్తుంది ఆయిల్. ఇలా కొంచెం మసాజ్ చేసుకుంటాను. మసాజ్ చేసుకొని హెన్న పెట్టుకుంటే ఫ్రీగా ఉంటాం. చుట్టులంతా శుభ్రం చూపిస్తున్నా. చిక్కుంటే మళ్ళీ అన్న జారుగా రాదు, ఫ్రీగా కిందకి జారుతాం.
ఇంకా నెల మూడు పెట్టుకోవాలి, బన్ పెట్టుకోవాలిగా. మీకు ఇంట్లో పెట్టుకోవడానికి ఎలా సులువుగా ఉంటుంది, ఇంట్లో పెట్టుకునేలా చెప్తున్నాను మీకు. ఎవరి కాలే పెట్టుకోవచ్చు ఇలాగైతే. నేను మీకు ఎలా ఎలా రౌండ్ పెట్టుకోవాలి ఇలా. ఇది రెండు ఇటువైపు తిప్పాలండి, ఒకటి ఎడమవైపు తిప్పాలి, ఒకటేమో కుడివైపు తిప్పాలి. అలా అయితే మీకు బన్ వస్తుంది. ఇది కుడివైపు తిప్పాను, ఎడమవైపు తిప్పాను కదా, ఇది ఇప్పుడు కుడివైపు తిప్పుతాను. ఇది అలా రౌండ్ చుడుతుంటే మీకు ఈ బన్ వస్తుంది, ముడి స్టెప్గా ఉంటుంది, గట్టిగా మీకు ఊడదు. ఆరి వరకు కొంచెం లాగి పెట్టండి, గట్టిగా లాగి పెట్టాలి. ఇది లాగి పెడితే మీకు ఈ ముడి వస్తుంది, పేరు ఓడకుండా ఉంటుంది మీకు. గ్యాప్ లేకుండా ఫుల్గా పెట్టించుకోవచ్చు అండి, పేరు మొత్తం ఫుల్గా పెట్టించుకోవాలి. ఇలా రాసేటప్పుడు మళ్ళీ ఇలా పై పై కూడా రాసుకోవచ్చు అండి, రాసుకుంటే లోపల గట్టిగా పడుతుంది, పడుతుంది పై పై చేస్తే. మీకు ఇది రెడీ హెన్న కనుక మీకు బ్లౌజ్ వేసుకోకపోయినా పర్లేదండి, హ్యాండ్స్కి మామూలుగా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటామనుక మనం వాష్ చేసుకుంటే బట్టలు కూడా గిన్నెతో వేసేటప్పుడన్నా పోతుంది. బ్లాక్ అయితే మటుకు బ్లౌజ్ వేసుకోవాలి కంపల్సరీ. ఆకలి ఇలా గట్టి చెప్పండి, చెప్తే ఇలాగా పేరు మొత్తం కూడా ఎదురు రాకుండా ఉంటుంది. ఈ ముడి చుట్టూ కూడా ఈ హెన్న ఇలా రాసిందండి, మిగిలిందంతా కూడా ఇలా పైన అప్లై చేసుకోవాలి. ఈ ఆరి కొలిది గట్టిగా స్టిఫ్గా పడుతుంది, ఈ ముడి ఊడకుండా ఉంటుంది. మిగిలినంతా మీరు ఇలా ఇది ఎంత మిగిలితే అంతా కూడా వేస్ట్ ఏమి అవ్వదు. ఇది తిరిగి ఇలా పైన అంతా కూడా అప్లై చేసుకోండి, ఫ్రెండ్ అనే అది కూడా అంతా కాపు చేసుకోండి. వన్ అవర్ ఉంచుకోండి, వన్ అవర్ ఉంచిన తర్వాత వేడి నీళ్ళు తలస్నానం చేయండి, వేడి పెట్టండి. కానీ షాంపూ మాటకు పెట్టకండి ఈరోజు. అన్న పెట్టుకున్న రోజు షాంపూ పెట్టుకోవాలి, మర్చిపోయి పెట్టుకోవాలి. చూడండి అంత హెన్న, చిన్న హెయిర్ అయితే ఎంత హెన్న పెట్టిందో, అదే ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ కలుపుకోవాలి.
ఏ మొత్తం పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి. బ్లాక్ హెన్నా అయితే మనం తక్కువ కలుపుకున్న పర్లేదు మనకి. ఇది ముగిసింది.